వర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం న్యాయేశ్వరం ఉపశాంతే ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ హామ్ ఆస్ట్రో న్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. వీడియోలో ముఖ్యంగా ఒక పేరులో ఉన్నటువంటి కొన్ని కొన్ని అక్షరాలను ఉండడం వలన వారు చాలా చాలా దృష్టవంతులు అవుతారండి. అది ఆర్థిక వ్యవస్థ బలపడిపోవడం కానీ, అదృష్టవంతులు కావడం కానీ, వ్యాపారాలు బాగా ఎక్కువగా సంపాదించి కోట్లు గడించడం కానీ, ఉద్యోగ అవకాశాలు వచ్చి ఉద్యోగంలో జాయిన్ అయ్యి మంచి స్థాయిలో స్థిరపడిపోవడం కానీ, అదృష్టము కేవలం నీడలాగా వెంటాడుతున్నాను. కొందరు చాలామంది నా దగ్గరకు వచ్చి చెప్తుంటారు, సార్ మేము మట్టిని ముట్టుకుంటే బంగారం అవుతుందని మీరు చెప్పారు, కానీ మేము బంగారాన్ని ముట్టుకుంటేనే మట్టి అవుతుంది, ఎందుకు సార్ మాకు ఈ సమస్య అని అంటారు. మా తల్లిదండ్రులు బాగా బ్రతికారు, మాకు కోట్ల రూపాయలు మాకు ఆస్తులుగా ఇచ్చారు, కానీ ఆ ఆస్తులు ఈరోజు నిలబడకుండా అన్ని అమ్మేసుకొని దారిద్ర రేఖకు దిగువన బ్రతుకుతున్నాం, ఇలా ఎందుకు వచ్చింది సార్ మాకు సమస్య? మా తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి చూడడానికి అసలు అనుభవించడానికి కూడా మేము లేకుండా అయిపోయింది, ఎందుకు సార్ అనుకుంటామని చెప్తున్నారు. అంటే దీంట్లో ముఖ్యంగా పేరులో కొన్ని కొన్ని అక్షరాలు ఉన్నటువంటి వారు వాళ్ళు చాలా అదృష్టవంతులు అవుతారండి. అవేంటంటే ఎస్ అనే అక్షరం, ఎన్ అనే అక్షరం, హెచ్ అనే అక్షరం. మీ పేరులో ఈ అక్షరాలు ఎక్కడైనా ఉండనివ్వండి, ఎస్ కానీ ఎన్ కానీ హెచ్ కానీ ఉంటే ఖచ్చితంగా అదృష్టవంతులు కావాలి. ఎందుకు అంటే ఈ యొక్క సంఖ్యావరణకు చాలా గొప్ప విలువలు ఉన్నాయండి న్యూమరాలజీలో. కానీ మరి ఈ న్యూమరాలజీలో విలువలు ఉన్నాయి, ఆ తర్వాత వీటిని మనం ఎలా వినియోగించుకోవాలంటే, ఫస్ట్ ఈ ఎస్, ఎన్, హెచ్ అనే అక్షరాల కనుక ఉంటే మీ న్యూమరికల్ నెంబరు, మీ యొక్క పేరు మొత్తం కూడితే వచ్చే నెంబరు, మీ బర్త్ నెంబరు, డెస్టిన్ నెంబరుకు మిత్ర సంఖ్యగా ఏ కొద్ది పర్సంటేజ్ ఉన్నా కూడా మీరు అదృష్టవంతులు అవుతారు. ఇవి ఉండి కూడా మీకు అదృష్టం అనేది కూడా రాలేదు, రాకపోతుంది అంటే దానికి కారణం కేవలం మీ పేరులో ఉన్నటువంటి నెగటివ్ సంఖ్యాబలం మాత్రమే. దీన్ని మనం పూర్తి స్థాయిలో పరిశీలన చేసి హస్తరేఖలు, గవ్వలు, తారపత్ర గ్రంథాలు, ప్రశ్నాశాస్త్రం, ఫీస్ రీడింగ్, నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రాణాలజీ, ఇవన్నీ ప్రొనాలజీ మొత్తం టోటల్గా పూర్తి స్థాయిలో మనం పూర్తి స్థాయిలో పరిశీలన చేసి మీ యొక్క జాతక కుండలిని పరిశీలించి 1 నుండి 9 వరకు గ్రహాలు, 1 నుండి 9 వరకు సేమ్ సంఖ్య నెంబర్లు, గ్రహాలు ఈ రెండు కలిస్తేనే మీరు అదృష్టవంతులు అవుతారు. మరి మీ జాతకంలో మీ జన్మ కుండలిలో ఈ యొక్క ఈ ద్వాదశ రాశులు మనకు ముఖ్యంగా ఈ యొక్క లగ్న కుండలిలో రాశులలో గ్రహాల సంచారం ఏ విధంగా ఉంది, ఏ దశ ఎప్పుడు నడుస్తుంది, అంతర్దశలు ఏమున్నాయి, మరి ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క రాశిలో ఎన్ని రోజులు ఉంటుంది, అది ఏ గ్రహము ఎప్పుడు ఏ యొక్క రాశిపైకి వెళుతుంది, దాని యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ కూడా మనం పూర్తి స్థాయిలో పరిశీలన చేయాలి. ఏది ఏమైనా కూడా మన పేరులో ఎస్ కానీ, ఎన్ కానీ, హెచ్ కానీ ఈ అక్షరాలు కనుక ఉన్నట్టయితే ఖచ్చితంగా మీరు కోటీశ్వరుల వర్గానికి చెంది ఆస్తులు బాగా సంపాదించి మీరు ముందు తరానికి 3 తరాలు తినేంత ఆస్తిని కూడా మీరు కూడబెట్టుకుంటారు. అంత చక్కటి పేరులోని అక్షరబలమే ఎస్, ఎన్, హెచ్. దీనికి తగ్గట్టుగా మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని, న్యూమరికల్ నెంబర్ను తప్పు లేకుండా సరి చేసుకోగలిగితే ఖచ్చితంగా మీరు అదృష్టవంతులు అవుతారన్న నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.